రాజంపేట అన్నమయ్య జిల్లా సాధన కోసం నూతన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం పాత జేఏసీ నిట్ట నిలువున చీలిపోయింది వైసీపీ నేతల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు మిగతా అన్ని పార్టీలతో కలిసి టీడీపీ నేత భత్యాల చెంగల్ రాయుడు జేఏసీ ఏర్పాటు చేశారు రిలే నిరాహార దీక్షను శిబిరానికి అనుమతితో పాటు ఈ నెల 16 నుంచి 21 వరకు వెంకట రాజంపేట నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయాలంటూ నిర్ణయించారు ఈ మేరకు అనుమతి కోసం డీఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీగా కూడా వెళ్లారు అయితే డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఇన్చార్జికి వినతి పత్రం అందజేశారు తమ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు జిల్లా కేంద్రంగా నిర్ణయించాలని చెప్పేసి జనవరి 26 తారీఖు నుంచి జరుగుతున్నటువంటి అజిటేషన్ ఒక ఎత్తు ఎన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా ఉంది కానీ సేమ కుట్టినట్టు కూడా లేదు అందుకని చెప్పేసి ఈ జీఓఆర్టీ నెంబర్ 58 ప్రకారం అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ను రాయచోట్లో పెట్టారు అది తప్పు రాజంపేటలోనే పెట్టండి అన్నమయ్య పుర్తిగడ్డను రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్గా చేయమని చెప్పేసి మన నియోజక